శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నియోజకవర్గ అధికార ప్రతినిధి సీతారామరాజు మాట్లాడారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఎంతో విశ్వాసంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పనిచేస్తూ వస్తున్నాను. ఈరోజు మా రవికుమారి గారి నాయకత్వంలో ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు వెళ్తున్నాను. మరి పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి, పార్టీ యొక్క నైతిక విలువలకు కట్టుబడి పనిచేస్తున్నాం. ఈ మధ్యకాలంలో బాగా ఒక విపత్తు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినది. ఆ విపత్తు సమయంలో కూడా మా రవికుమారి యాదవ్ గారి యొక్క సూచన మేరకు కార్యకర్తలంతా ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సహాయం చేయాలని ఏదైతే ఒక పిలుపునిచ్చిందో ఆ పిలుపులోని భాగంగా నేను ప్రతి అపార్ట్మెంట్ వారికి హైదర్ నగర్ కానివ్వండి, అర్బిన్ కాలనీ డివిజన్ కానివ్వండి, మదినగూడ కానివ్వండి, ఆఫీస్పేట కానివ్వండి, మియాపూర్ డివిజన్ కానివ్వండి, ప్రతి డివిజన్లో మా యువ నాయకుడు రవికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో శానిటైజేషన్ కార్యక్రమం చేస్తూ కరోనాపై యుద్ధం చేసింది. అదేవిధంగా ప్రతి పేదవాడి నా వంతు సాయంగా నా సొంత నిధులతోటి ప్రజలకు అందుబాటులో ఉంటూ అరాకొరా నిధులు అందిస్తూ అనేక రకాల సేవా కార్యక్రమంలో మా రవికుమార్ యాదవ్ గారి యొక్క ఆశీస్సుతో పాల్గొనుకుంటున్నాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ గ్రేటర్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ 10కి 10 గెలుస్తుందని ఒక ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఎందుకు గెలుస్తుందని అంటే, మరి 2009లో ఈ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడినటువంటి ఈ నియోజకవర్గానికి ఆనాడు వైఎస్ఆర్ గారి ఆశీస్సులతోటి మా నాయకుడు విక్షపతి యాదవ్ గారు మొట్టమొదటి స్థానిక శాసనసభ సభ్యులుగా ఈ నియోజకవర్గం నుండి శాసనసభకు వెళ్ళడం జరిగింది. 2009 నుండి 2014 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మా విక్షపతి యాదవ్ గారి తక్కి. రోడ్లే చూడండి, వీధి దీపాలే చూడండి, మరి 57 జీవో మీద కానివ్వండి, ప్రతి పేదవాడికి ఇల్లు కానివ్వండి, ప్రతి పేదవాడికి సగటు రేషన్ కార్డే కానివ్వండి, ప్రతి పేదవాడికి వితంతు పింఛన్నే కానివ్వండి, వృద్ధాపించండి కానివ్వండి, మరి ప్రతి ఒక్క సమస్యను చాలా కూలంకషంగా తీర్చిదిద్దిన ఘనత మా విక్షపతి యాదవ్ గారికి. అది ఈరోజు ప్రజల్లో ఉంది అని నేను భావిస్తున్నా. ఎందుకంటే సరే మీరు అనొచ్చు 2009 తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది అని మీరు అనొచ్చు, కానీ ఆనాడు ఒక బైఫర్కేషన్లో భాగంగా రాష్ట్రం విడిపోవడం వల్ల ఇక్కడ సెటిలాస్ ఎక్కువ ఉండడం వల్ల అది పార్టీ మీద కోపంతో మరి మా విక్షపతి యాదవ్ గారి ఓటమి చెందింది తప్ప ఆయన వ్యక్తిగత ఇమేజ్ కాదు అని మీ ద్వారా తెలియజేస్తున్నారు. కానీ తర్వాత 2014 తర్వాత చాలామంది ఈరోజు నియోజకవర్గంలో బాధపడుతున్నారు. ఏ విధంగా అంటే ఆనాడు విక్షపతి యాదవ్ గారు మంచి పనిచేసిండు, చాలా కష్టపడ్డాడు, అలాంటి అభివృద్ధి లేదు అని ఈరోజు చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. సరే మీరు చూడండి 2018 వచ్చేసరికల్లా పొత్తులో భాగంగా సరే పార్టీ అధిష్టానం మేరకు టీడీపీ అభ్యర్థి భవ్యాస ఆనంద్ ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. సార్ చూడండి 98,000 భవ్యాస ఆనంద్ గారికి దాదాపుగా ఓట్లు రావడం జరిగింది. సరే వాళ్ళకు 40,000 ఓట్లతోటి ఇప్పుడు అధికార పక్షం శాసనసభ్యులు గెలవడం జరిగింది. కానీ మళ్ళీ 2018 అంటే 6 నెలల లోపే మళ్ళీ 2018 పార్లమెంటు ఎన్నికల్లో మా అభ్యర్థి శ్రీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి దాదాపుగా ఈక్వల్ అంటే ఒక 9,000 ఓట్లు మాత్రమే మాకు కాంగ్రెస్ పార్టీకి మైనస్ రావడం జరిగింది. అంటే శాసనసభ ఎన్నికలు జరిగిన 6 నెలలకే అధికార పక్షం మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది ఈ యొక్క ఎలక్షన్ ద్వారా మనకు తెలిసినది. తప్పకుండా రేపు ఇంకా ఇవాళ జరగబోయే గ్రేట్ ఎన్నికలు కూడా అధికార పక్షానికి ఒక చెంపపెట్టుగా జరగబోతుంది. ఎందుకంటే ఆనాడు నిధులు అన్నారు, నియామకాలు అన్నారు,
ఉద్యోగాలన్నారు అనేక అంశాలు ప్రజలను మభ్యపెట్టి అధికార పార్టీలకు వచ్చేటువంటి కేసీఆర్ గారు ఈనాడు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని మీ ద్వారా తెలియజేస్తుంది. ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ రాలే. అసలు ఈ నియోజకవర్గంలో ఎక్కడ కడుతున్నారు కూడా తెలియని పరిస్థితుంది. కాబట్టి అనేక రకాల మోసాలకు రూపకల్పన కేసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నారు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. సరే వితంతు పెన్షన్లే కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లే కానివ్వండి, ఒంటరి బలే కానివ్వండి, ఇవాళ ఫస్ట్ తారీఖు నాడు మీరు అకౌంట్లో జమ చేసినటువంటి పైసలు 15వ తారీఖు వరకు కూడా పేదలకు అందట్లేదు. అంటే ఇలా రైతుల మీద మీరు ప్రేమ చూపిస్తూ సంతోషం. కానీ నా యొక్క సలహా, ఒక ఎకరానికి 4000 ఇస్తున్నారు, అది ఒక సన్నకారు చిన్నకారు రైతులకు ఇస్తే బాగుంటుంది అని అభిప్రాయం. 100 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఈరోజు లబ్ధి పొందుతున్నారు. కానీ మధ్యతరగతి దిగువ ప్రజలు మాత్రం ఆ నష్టాన్ని చాలా అన్యాయం జరుగుతుంది. ఇంకొక విషయానికి వస్తే, మొన్న కరోనా విషయంలో మీరు 2 నెలలు మాత్రమే 1500 ఇచ్చి ప్రజల ఏదో ఆకట్టుకోవాలని చూసిరు, కానీ అది మీ భ్రమం తెలియజేస్తున్నా. ఇవాళ చాలామంది ఉపాధి కోల్పోయినారు, చాలామంది ఓటులు పడ్డారు. కాబట్టి వాళ్ళందరూ ఈరోజు రేపు రాబోయే గ్రేట్ ఎన్నికల్లో మీకు తప్పకుండా గుణపాఠం చెప్తారని మీ ద్వారా తెలియజేస్తాను. ఇంకొక విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ సంకల్పం కొట్టుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర పార్టీకి మేమే ప్రత్యామ్నాయాలు చెప్పుకుంటుంది. బీజేపీ పార్టీ కూడా మనం చేస్తున్నాం. మీరు ఎట్లా ప్రత్యామ్నాయాలు జరుగుతుంది? ఈరోజు రైతు బిల్లు రైతు వ్యతిరేకంగా తీసుకొచ్చింది. అంతకంటే దుర్మార్గమైన పాలన నడుస్తుంది ఈ దేశంలో. అంతులేని వెద మహిళలపై అన్యాయంగా రేపులు జరుగుతూ వాళ్ళని చంపేస్తుంటారు. మీ బీజేపీ నాయకులకు మీ భారతీయ జనతా పార్టీ అధిష్టానం కొమ్ముగా వస్తుందంటే ఇది ఎంతవరకు సమగ్రం? నిన్నటి జరిగినటువంటి హత్రాస్లో ఉత్తరప్రదేశ్ మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు కనీసం పలకరిస్తామని వెళ్తే దారుణంగా మీ పోలీసు వ్యవస్థ అడ్డుకున్న తీరు యావత్ భారతదేశం మొత్తం చూస్తున్నది. తప్పకుండా మీకు 2023 మీరు ఏదైతే జమిలీ ఎన్నికలు అంటున్నారో తప్పకుండా జమిలీ ఎన్నికలు కూడా స్వాగతించే అంశమే. కానీ 2023 భారతదేశ వ్యాప్తంగా మీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పునాదుల పైన నిలబడి శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారిని భావి భారత ప్రధానమంత్రి చేసుకోవడానికి దేశ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురు చూస్తున్న అంశం ఈ ద్వారా.